కొన్ని విషయాలు చెప్పకూడదు డైరెక్ట్గా. ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ పోర్నోగ్రఫీ ఎక్కువైపోయింది, సో అలా చూసుకొని కూడా స్త్రీలను హింసిస్తున్న మగవాళ్ళు కూడా ఉన్నారు, అంటే పర్సనల్గా లైఫ్లో కూడా హింసిస్తున్న వాళ్ళు. అలాంటి స్త్రీలు ఎవరు చెప్పుకోవాలి తెలియక డాక్టర్ దగ్గరికి వెళ్ళానా, చుట్టాలకు చెప్పానా, అన్నదమ్ములకు చెప్పానా, ఎవరు చెప్పుకున్నా చెప్పుకోలేము. అది ఎవరో గొప్ప మంచి వ్యక్తికి చెప్పాలనుకున్న వాళ్ళు కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్పుకుంటుంటే నాకు బాధ అనిపిస్తుంది, నేను ఏం చేయలేనమ్మా ఈ విషయంలో, మీరు ఎవరిని అడ్వకేట్ని కలవండి అని చెప్తే మేము కలిస్తే ఏమొస్తుంది సార్ మాకు, నా జీవితంలో ఇట్లా పాడైపోయింది, ఇలా ఏడ్చేవాళ్ళు. అంటే ఒక్కొక్కటి 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 డిప్రెషన్స్ కాజ్ ఆఫ్ డిప్రెషన్స్. నేను అందరికీ చెప్పేది ఒకటి, డిప్రెషన్ ఇన్ ది మీన్స్ నేను చెప్తుంది, ఫస్ట్ లీవ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్, ఎక్స్పెక్టేషన్స్ ఫస్ట్ పక్కన పాడేసాయండి, అండ్ జస్ట్ కమ్ అవుట్ ఫ్రమ్ ద ఇమాజినేషన్ వరల్డ్. ఏదో ఇమాజినేషన్ వరల్డ్ ఏదో జరిగిపోతుంది, ఎట్లా ఉంది బయటకు రండి. ఎందుకోసం అంటే దీనికి మోస్ట్ ఆఫ్ ద 70-80% కాజ్ ఈజ్ మూవీస్. సినిమాలో ఒక అద్భుతమైన ప్రపంచాన్ని చూపించేసరికి తెలుస్తుంది. నేను అట్లాంటి వాళ్ళకి చెప్తాను ఏంటంటే, మీరు ఎప్పుడైనా అంట్లో ఉంటే కనుక, నేను చెప్పింది అబద్ధం అనుకుంటే కనుక, జోషి రాంగ్ చెప్తున్నాను, యు గో అండ్ సిట్ ఇన్ ఫర్ షూటింగ్, షూటింగ్లో కూర్చోండి, ఇంకా మీకు సినిమాల మీద తగ్గిపోతుంది. బికాజ్ ఆ షూటింగ్లో మీకు డిఓపి చేసే వరకు ఆ కలర్స్ రావు, ఏవి రావు మీకు. వాళ్ళు సింపుల్, దే ఆర్ ఆల్సో కామన్ హ్యూమన్ బీయింగ్స్, వాళ్ళకి నొప్పులు ఉంటాయి, వాళ్ళకి ఏడుపులు ఉంటాయి, బట్ అంత డిఓపి చేసి గ్రాఫిక్స్ చేసి ఓ అద్భుతం చూపించేస్తారు, వీళ్ళు దాంట్లో విలీనమైపోతారు. దాంట్లో విలీనమైపోయి నాకు అట్లాంటి అమ్మాయి కావాలి, నాకు ఇలాంటి అబ్బాయి కావాలి, సాహసాలు చేసే అబ్బాయి కావాలి, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు కావాలి, ఇలా చేసుకుంటూ ఉంటారు. దీనికే డిప్రెషన్.